హలో ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మెంతికూర బంగాళనుప్ప ఫ్రై అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కర్రీ పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా అప్పటికప్పుడు చేసి టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజు రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటాయి రెండు తీసుకున్నాను బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు కూర తీసుకున్నాను ఇది ఒక కట్ ఉంటుందండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాఫ్ కేజీ బంగాళదుంపకి ఈ మెంతికూర సరిపోతుంది కరెక్ట్గా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాండీలు పెట్టుకొని నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ బటర్ వేస్తున్నాను బటర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు దాని బదులు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసే సరిపోతుంది నేనైతే వన్ స్పూన్ బటర్ వేసుకున్నాను అలాగే తాలింపు గింజలు కూడా వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం కారం కోసం అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసి అవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను చేసే కర్రీకి వన్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది వేసేసి ఇది కూడా పచ్చివసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసి ఇందాక మెంతి కూర చూపించాను కదా అది కూడా వేసేసేయాలి వేసేసి అది కూడా ఫ్రై చేసేయాలి కూర జస్ట్ టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి పెద్దగా టైం కూడా ఏం పట్టదు కొంచెం ఫ్రై అయిపోయాక బంగాళదుంపలు అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను మెంతికూర ఇక్కడ వన్ కప్పు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కర్రీ చేదొస్తుంది అలాగే ఆనియన్స్ కూడా మీరు తినేదాన్ని బట్టి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి కారం వేసిన ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లితో చేసిన కారం ఇది కొబ్బరి కారం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఫోర్ స్పూన్స్ వేస్తున్నా నేను ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఇంకా దింపేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ పప్పుచారులోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ కర్రీని అన్నంలోకి కొంచెం వేసుకున్నా సరే చాలా కలిసిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ